అధికారులకు తప్పుడు సమాచారం ధృవీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన అనపత్తికి చెందిన శ్రీనివాసరావు వీరాజులపై విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వ లబ్ధిని నిలుపుదల చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఇందులో భాగంగా మండల నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్కు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన నెల్లిమర్ల శ్రీనివాసరావు ఉయ్యూరి వీర్రాజులు ఆర్థికంగా స్థిరపడి ఉన్నారని, అనపత్తి అన్నా హజారే బినామీలు కాబట్టి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల లబ్ది పొందారని ఆరోపించారు. ఇటీవలే వీరు అమ్మఒడి పథకం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో లబ్దిదారులుగా ఎంపికయ్యారని, ఆర్థిక పరిస్థితి కలిగిన వీరు ప్రభుత్వ పథకాలకు అనర్హులని, వీరిని ఉచిత పథకాలకు ఎంపిక చేసిన అధికారులు కూడా శిక్షార్హులేనన్నారు. వీరిరువురుపైన తగు విచారణ జరిపి వీరికి అందిన ప్రభుత్వ లబ్ధిని తక్షణమే వెనక్కి రప్పించడమే కాక వారిపై ప్రభుత్వాన్ని మోసగించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వారిరువురిని మోసపూరితంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, దత్తుడు శ్రీను, కరి శేషారత్నం, అచ్చిరెడ్డి, వెంకటరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, విజయకుమారి, సుధాకర్ రెడ్డి, సురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సూరిబాబు, దుర్గారెడ్డి, తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డులు క్యాన్సిల్ చేస్తామంటే సమంజసమైన విధానం కాదు. అధికారుల్ని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన ఈ ఇద్దరు వ్యక్తులపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా అనర్హులకి ఏదైతే అర్హుల జాబితాలో ఈ నవరత్నాల పథకంలో బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్న అధికారులను కూడా బాధ్యత తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా బాధ్యులే ఈ తప్పులో. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ అధికారులు కూడా దీంట్లో బాధ్యులు. వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మరి ఇది తహసీల్దార్ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు జిల్లా స్థాయిలో సరైన విధానంలో దీనిపైన చర్యలు తీసుకొని ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చారో ఆ బెనిఫిట్స్ని రికవర్ చేయడమే కాదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోకపోతే దీన్ని ఎంతటితో వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పనిసరిగా దీనిపైన న్యాయ పోరాటమైనా చేసి అధికారులు అదేవిధంగా తప్పుడు పత్రాలతో తప్పుడు ధృవపత్రాలతో బెనిఫిట్స్ పొందిన ఈ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం జరుగుతుంది. ఇదే విధంగా అనేక మంది అనర్హులకి ఇవాళ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. అర్హుల్ని పార్టీ భేదాలు పెట్టి లేదు ఇతరత్ర కారణాలతో వారిని పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అనర్హుల్ని ఎక్కడైతే ఇబ్బందులు పాలు చేస్తూ అందలాలు ఎక్కించారు, అనర్హులను అందలం ఎక్కించి అర్హులను ఇబ్బందులు పాలు చేశారు, దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది పూర్తయిన తర్వాత ఆ జాబితాలన్నీ తీసుకొని అందులో ఎవరెవరు అనర్హులు ఉన్నారు, ఎవరు అర్హులు ఉన్నారనే దానిపైన కూడా స్పష్టమైన సమాచారం తీసుకున్న తర్వాత దానిపైన కూడా పోరాటం జరుగుతుంది. ప్రస్తుతం దీనిపైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన సరిగా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా వీళ్ళిద్దరిపైన చర్య తీసుకునే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వ ఉచిత పథకాలు ఏదైతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఉందో దాంట్లో వాళ్ళిద్దరూ బెనిఫిషరీస్. నెల్లిమర్ల శ్రీపద్మ శ్రీనివాసరావు గారి భార్య, అదేవిధంగా ఉయ్యూరి వెంకటలక్ష్మి గారు వీర్రాజు గారి భార్య, వీళ్ళిద్దరికీ కూడా ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి. శివాలయం వీధిలో ఒకరికి ఉంది. వీళ్ళు తండ్రులు కూడా గతంలో 85లో మా తండ్రి గారు మూలారెడ్డి గారు ఎప్పుడైతే శాసనసభ్యులుగా కూటేశ్వర కాలనీని ఆ రోజు పట్టాలు ఇచ్చారో అప్పుడు పట్టాలు తీసుకోవడం, అక్కడ ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఏదైతే ఇవాళ ఎంఆర్ఓ గారిని మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కుతుకులూరు గ్రామానికి చెందిన పట్టాదారు లిస్ట్ అడిగినప్పుడు, లబ్ధిదారు లిస్ట్ అడిగినప్పుడు లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా ఉంటున్న నివాసం, ఇందులో ఏదైతే లబ్ధిదారు జాబితాలో ఉన్న అడ్రస్లు కూడా మార్పు ఉండడం జరిగింది. అంటే ఇవాళ ఇంటెన్షనల్గా ఇవన్నీ అధికారులను తప్పుదారి పట్టించడం కోసం, అధికారులను తప్పుదారి పట్టించి లబ్ధి పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ అనేక మంది పేదలు చిన్న ఇల్లు కట్టుకోవడానికో ఇతర కార్యక్రమాల కోసమో లేకపోతే సంతానం బిజినెస్లు చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటే వాళ్ళని
లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది, అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ మరి మేము ఏదైతే మైన్స్ ఏడిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే వాళ్ళు కడతన్న సెస్సులు కానీ వాళ్ళకి అలర్ట్ చేసినవి కానీ వాళ్ళు ఆర్టీ యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది. మరి ఇంత లక్షలాది రూపాయలు అక్కడ వ్యాపారం చేస్తూ వీళ్ళకి అమ్మఒడి పథకం బెనిఫిట్ ఇచ్చారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, పైగా తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్. మరి అన్యాయం అయింది. దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ దొంతమూరు గ్రామంలో జరుగుతున్న మైనింగు యాక్చువల్ ఓనర్స్ వీళ్ళు కాదు. ఎవరైతే మన అనపర్తి అన్నా హజారే గారు ఉన్నారో నీతి నిజాయితీకి మారుపేరు, నేను గాంధీ మహాత్ముడికి వారసుణ్ణి, అన్నా హజారే ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు, నేను ఎక్కడైనా సత్యప్రమాణం చేస్తాను, నే అవినీతికి పాల్పడినన్న వ్యక్తి బినామీలు వీళ్ళిద్దరు. ఇటువంటి బినామీలను పెట్టుకుని ఇవాళ అనపర్తి అన్నా హజారే కోట్లాది రూపాయలతో దొంతమూరులో గ్రావెల్ వ్యాపారం చేయడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కెనాల్ రోడ్లో ఒక ఫ్లెక్సీ చూశాను, సింహం గడ్డి తిందని. దానికి చిన్న సవరణ చేయాలి, సింహం గడ్డి తిందో గ్రావెల్ మాత్రం తింటుంది. అది మాత్రం ఒకసారి మనం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గ్రావెల్ తినే సింహం ఇక్కడ మనకి మన నియోజకవర్గంలో. ఈ అన్నా హజారేకి బినామీలకి ఇవాళ అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. మరి అధికారులు కళ్ళు మూసుకున్నారా, అధికారులు తప్పుదారి పట్టారా, అది కూడా నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది ఇందులో. అదేవిధంగా ఇందులో అధికారులను తప్పుదోవ పట్టిస్తూ తప్పు డిక్లరేషన్లు ఇచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేసి ఉంటారు, మాకు ఏ విధమైన ఆదాయ వనరులు లేదని తప్పు డిక్లరేషన్ ఇచ్చి ఉంటారు, ఆ డిక్లరేషన్ ఇచ్చిన ఈ లబ్ధిదారులు ఇద్దరిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.